ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు అంటాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రంలో. ఏదో సినిమాల్లో నుంచి పాట ఉన్నట్టు ఆ అంటే అమరావతి అని మాటలు చెప్పారు. ఇండియా మ్యాప్లో భారతదేశ చిత్రపటంలో చూస్తే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇక్కడ కనబడలేదు. తిరిగి పైపెచ్చు నిన్న వచ్చి నివసిస్తాడు, వ్యక్తిగత దోషులు చేస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన. సిగ్గుందని అడుగుతున్నాడు. సరే ఏం మొక్కం పెట్టుకుని ఏ సిగ్గు అన్ని విడిచిపెట్టినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు ఎగ్గు అసలు ఏం లేదు ఆయనకేమి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్ర రాజధానికి వచ్చి అడ్రస్ లేని రాష్ట్రానికి తయారు చేసి రాజధాని అడ్రస్ లేని రాష్ట్రానికి తయారు చేసి మళ్ళీ నేను ఎప్పుడు ఈ విషయం ఒక 2 నెలల కింద అనుకుంటాను బహుశా ఇదే ఇక్కడి నుంచి చెప్పా అయ్యా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చి అసలు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా రాష్ట్ర రాజధాని ఎక్కడో అనేది నువ్వు చెప్పావా అసలు కేంద్రానికి. ప్రతి వారికి ఇల్లు ఉంటుంది, ప్రతి వారికి ఒక చిరునామా ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి లేదు. ఇది సిగ్గుచేటు. నీకు ఎలాగ ఇల్లు వాకిల్ లేదు ఇక్కడ, నీకు అడ్రస్ లేదు, అందరికీ లేకుండా చేసావు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అని ఆ రోజు చెప్పా. చెప్తే మర్నాడు వచ్చి ఆయన అప్పుడు మాజీ మంత్రులుగా ఉన్న ఆయన క్యాబినెట్ ఉన్న మంత్రులు బహుశా రామకృష్ణ గారు ఇంకెవరు ఇద్దరు ముగ్గురు వచ్చి భద్రాచారానికి తెలియదా ఆయన ఎక్కడి నుంచి అసెంబ్లీలో ఆయన ఆఫీస్ ఎక్కడుంది, ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను అడగడం జరిగింది. మళ్ళీ చెప్పారు రిపీట్ చేసి. సరే అవన్నీ పక్కన పెట్టి బాసు అసలు ఎక్కడుందో చెప్పు అని చెప్పింది అడిగా. చెప్తే దానికి సమాధానం లేదు. మీ టీవీలో కూడా చాలా చర్చలు జరిగాయి, క్లారిటీ ఎక్కువ వచ్చింది చూశారు నేను చెప్పింది వాస్తవం కాదు. తిరిగి పైపెచ్చు అంటారు. ఇప్పుడున్న మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చి మళ్ళీ అందలేస్తారు. చంద్రబాబు నాయుడు తోకలుగా ఉన్నారు ఇంకా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కొత్తగా చేరిన వాళ్ళు సుజాన్ చౌదరి లాంటి వ్యక్తులు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు ఆయన. మరి వాళ్ళ జ్ఞానం ఏమైందో వాళ్ళు ఇందాక చూశాను నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్లే నేను నీ నిర్వాహకం కదా అది. కేంద్ర మంత్రిగా మీరు, ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మీ తాలూక నిర్వాహకుల వల్ల మీ వ్యక్తిగత పొగడల వల్ల మీ అవినీతి కార్యక్రమాల వల్ల మీ దోపిడీ వల్ల ఈ రాష్ట్రానికి ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇందాక ఎప్పుడో చూసా, ఇందాకే అనుకుంటే అప్పుడు జస్ట్ వస్తుంది చెప్తే ఆశ్చర్యపోయాను. చెప్తే 14 తారీఖున వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిరాహార దీక్ష చేస్తాడు దేనిపైన తీసుకుపోయిన భవన కార్మికులు సమస్యల పైన. ఇలా విషయం మాట్లాడే ముందు 14 చిల్డ్రన్స్ డే కదండి 13 నిజంగా నీకు చతుశుద్ధి ఉంటే 13 చేయి 15 చేయి. ఒక హాస్పిటల్ డే నాడు, ఒక బాలల దినోత్సవం నాడు, అసలు ఏ బుర్ర ఏమైందో పాడైపోయిందంటే నాకు అది అర్థం అవ్వట్లేదు. ఈ కార్యక్రమం అంట ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని మనం అకేషన్లో చేస్తుంటాం కదా. ఏదైనా ఒక రాష్ట్రానికి పనికి వచ్చిందంటే ఇప్పుడు మేము మన అమ్మ ఒడి కార్యక్రమాన్ని పెట్టింది కానీ, లేకపోతే రైతు భరోసా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ,
కొన్ని హాస్పిటల్ టైం ఉంటాయి, అవి పెడుతుంటాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు ఒక కారణంగా ఒక ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో పెడుతుంటాం. ఇవాళ పెట్టి భవన కార్మికుల గురించి ఒకసారి మన వెనక్కి వెళ్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి. సుమారు 40 లక్షల ఇళ్ళని వచ్చే రోజు ఉమ్మడి రాష్ట్రాలు కట్టాం. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 25 లక్షల ఈ 13 జిల్లాల్లో ఆ రోజు ఆ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. అప్పుడు ఇందిరమ్మ ప్రోగ్రాం పేరున ఆ రోజు నేనే దానికి కన్సర్న్ మంత్రిని కూడా. ఇది వాస్తవం, మాకు చెప్తున్నవన్నీ కూడా. ఆ రోజు రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోయారు చాలామంది 2003లో 2004 మధ్యలో ముందు భవన నిర్మాణ కార్మికుడు అండి. ఒక ఏ పనులు చేసే కౌలికి తినడానికి లేక ఆత్మహత్యలు చేసుకుంటూ రాష్ట్రాన్ని వదిలి సుదీర్ఘ ప్రాంతానికి పోయిన నేపథ్యాలు ఆ రోజు ఉండేవి. ఒకటి, ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున, దాంతోపాటు ఎన్ఆర్జిఎస్ మహాత్మాగాంధీ ఆ స్కీమ్ ఏదైతే ఉందో, ఎన్ఆర్జీ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీము వల్ల మళ్ళీ వలసలు తగ్గి ప్రతి వారికి పని వచ్చి అందరికీ ఉపాధి కలిపే అవకాశాలు ఆ రోజు కలిగినాయి. ఆ మహానుభావుడు ఉన్నంతకాలం ఆ కార్యక్రమాలు జరిగినాయి. భవన కార్మికుడికి 5,000 నోట్లకి వెళ్ళాయంటే ఆ కార్మికుడు వచ్చి ఆయన ఉన్నాడంటే జరిగింది, హాయిగా ఉన్నాడంటే ఆ కుటుంబం వచ్చి సంతోషంగా ఉందంటే అది హయాం. ఇది వాస్తవం, అందరికి తెలిసింది. నేనేదో ఊరికినే చెప్పుకొని భజన చేసుకుని చంద్రబాబు నాయుడు భజన చేయవలసిన లేదు, ఉన్నవి లేనివి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హైటెక్స్ అయితే అవుటర్ రింగ్ రోడ్ నేను కట్టానని, లేకపోతే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి నేనే ప్రారంభం చేస్తాను, ఇలాంటివన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవాలు. ఇవి వేలాది లక్షలాది కుటుంబాలకు వచ్చాడు, ఉపాధి కల్పించాడు మహాను ఆ కార్యక్రమాన్ని. ఆ తర్వాత 2014లో 19 వరకు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. మనం దురదృష్టానికి ఆ కార్మికుల దురదృష్టానికి రాష్ట్ర ప్రజల తరగతి దురదృష్టానికి అయిన వెంటనే ఒక జీవో ఇచ్చాడు. బలహీన వర్గాల తాలూకా ఎక్కడ అక్కడ ఇల్లు వచ్చి బిల్లు ఇవ్వద్దు, ఆ కార్యక్రమాన్ని చేపట్టద్దు, ఇవన్నీ నేను చెప్పినాయి. ఎక్కడైనా పనులు జరిగా ఇప్పుడు ఆ కార్మికుల నుంచి ఇప్పుడు మసలకి అనేది కాలుస్తున్నాడు. ఇది వాస్తవం కాదా? టిట్కో హౌసింగ్ పెట్టారు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు, ఈవెన్ సింగిల్ యూనిట్ చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చారా చెప్పండి? ఎందుకు చేయలేపారు? ఎందుకు ఇవ్వలేపారు? అంతకుముందు ఇచ్చిన ఏవైతే ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో గృహ నిర్మాణం ఇచ్చినవి, వాటిని పూర్తి చేసి ఒకసారి 2 సార్లు లక్ష ఇల్లు లక్ష ఇల్లు అని చెప్పి గోప్రవేశాలు అని 2 సార్లు చేస్తారు 2 లక్షల ఇళ్ళకి 7-5 సంవత్సరాల్లో. ఈయన వచ్చి దేవాల వేదాలు వివరిస్తున్నట్టు ఈయన వచ్చి ఇప్పుడు వచ్చి గృహ భవన నిర్మాణ కార్మికుల గురించి మొసలుగా నీరు కాలుస్తున్నాడు. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఇవాళ మొదలొచ్చాయి. కొంతమంది పెద్దలు చెప్తున్నారు మొదలొచ్చేది ముందే వర్షాకాలంలో వరద వస్తాయి కదా, మీకు తెలుసు కదా, కాబట్టి మీరు అవంతా కూడా మీరు స్టోరేజ్ చేసుకోవాలి కదా, సీజన్ వచ్చింది కదా, సీజన్కి ముందు విత్తనాలు మీరు దాచుకోవాలి కదా. విత్తనాలు దాచుకుంటే మరి ఇబ్బంది ఉండేది కాదు కదా, ఆ మాత్రం కొద్దిగా స్కేర్సిటీ వచ్చి రైతు ఇబ్బంది పడేవారు కాదు కదా.
అని పెద్దలు వచ్చి మిగతా పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటల్లో వినడానికి బాగున్నాయి, అది వాస్తవం కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది, నేను కాదన్న నేను కాదన్న, కానీ ఎవరు చేయాలి బాబు అది? ఈ ప్రభుత్వం చెన్నాలేంది, ఎవరు చేయాలి అది? 4 నెలలు విత్తనాలకు వచ్చి ఆ సీజన్లోనూ అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయాలా? వచ్చి ఇంక సర్దుకొని ఇంక 2 నెలలు అవ్వకుండా 2 నెలలు ఇంక తవ్వకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు కూడా విధానం ఎప్పుడు, ప్రభుత్వ విధానం ఎప్పుడు ఎలాగుంటుంది? రాబోయే సీజన్కి ఈ సీజన్లోనూ దానికోసం ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ కార్యక్రమాలు చేస్తారు. ఇది డే టు డే యాక్టివిటీ. ఇది నీ వైఫల్యాన్ని నీ తాలూకా పరిస్థితులను ఒక దాన్ని చేయకుండా అది తీసుకొచ్చి స్కేల్ సీట్ వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏంటంటే నెక్స్ట్ సీజన్లో కానీ ఇబ్బంది వచ్చిందంటే నెక్స్ట్ సీజన్లో వచ్చి దానికి ఏమైనా పరిస్థితులు వచ్చి ఇబ్బందికరంగా వస్తే అందుబాటులో లేకపోతే ఎస్ మాది తప్పు లేదే. ఒక పక్క వచ్చి 5 సంవత్సరాలు ఒకటి పని చూపెట్టలే, ఒక పక్క వచ్చి వాళ్ళందరూ కూడా వలసలు పోయి కార్యక్రమాలు వచ్చి నీ హయాంలో చేసావు, తినడానికి తినలేక ఉండడానికి ఇల్లు లేక దేశాలు పెట్టిపోయే పరిస్థితిని వచ్చి రాష్ట్రంలో కల్పించావు. రాష్ట్ర రాజధానికి వచ్చే ఎక్కడ అడ్రస్ లేకుండా చేసావు. మేము మాట్లాడితే మమ్మల్ని వచ్చి ఎగతాళి చేసినట్టు మంత్రులకు తెలియదా అని చెప్పి మా మీద వచ్చి ఎగతాళి మాటలు మాట్లాడారు, అధికారాన్ని అనుభవించారు, లక్షలాది కోట్ల రూపాయలు మీరు వచ్చి అవినీతితో దోపిడీ చేసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం వచ్చి అన్ని సక్రమంగా దాన్ని రైట్ లైన్లో పెట్టుకెళ్తూ ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే మీరు వచ్చి ఈ విధమైన కార్యక్రమాలు మాట్లాడి ఎంతవరకు సంబంధిస్తున్న అడుగుతున్నాను. మీ వైఫల్యం కాదా ఇది అంతారా? మీరు చేసిన అవకతవక విధానాలు కాదు, నిర్ణయాలు కాదు ఇవి. ఒక విధానం నుంచి ఇంకో విధానంలో మారాలన్నప్పుడు కొంత సమయం పడుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేము చెప్పే మాకు తెలియదు కాదు, కానీ అదే భూతద్దరు చూపెట్టి ఓ నీకు చెప్పని భాష ఇష్ట రాజ్యంగా భాషను మాట్లాడుతూ వచ్చింది. భాష నీకే కాదు మాకు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు ఎగ్గులు అయితే ఆయన మేమా లేకపోతే ఇంకోటి మేమా? ఐటీసిటీకి వచ్చి జానాద్ర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ వేస్తే నేనే కట్టన్నాడు, ఓకే. ఈయన వచ్చి ఇక్కడ పెట్టాలని ఊహించాడంట, అది మీ దాన్ని వచ్చి పూర్తి దాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేసి ప్రారంభించారు శంకుస్థాపన ఎయిర్పోర్ట్ రాజశేఖర గారు. ఆయనది కాదట, ఇది ఈయందట, అది ఆయనది కాదట, ఇది ఈయన తాలూకా నిర్వచనం. ఏమంటాం చెప్పండి? 16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని అంటారు. ఎక్కడ కాగితాల మీద ఎక్కడ వచ్చాయి 16 లక్షల కోట్లు పెట్టుబడులు? కొన్ని అమయాలు చూస్తే ఆశ్చర్యపోతాం. నేను ఆ రోజు కూడా పత్రికలో చెప్పాం ఆ ఎంఐ జరుగుతుంటే విశాఖపట్నంలో ఉన్న మామూలు చిన్న చిన్న కోట్లు షాపులు ఉంటాయి, తక్కువ ఉంటాయి విశాఖపట్నంలో, 5 రూపాయలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి కానీ షోరూమ్లు అసలు కోట్లు ఖాళీ లేకుండా కొన్నారు అందరూ. ఎందుకు ఆ కోట్ వేసుకెళ్ళడం, ఫోటో తీసుకోవడం, ఎంఐఎం పెట్టడం, ఇది ఎన్ని పేర్లు చూపెట్టండి చెప్పండి, లిస్టు పెట్టిదే చెప్పండి చెప్పనమండి. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు కానీ లేదా వాళ్ళ సాధనలు కానీ చెప్పనండి. నేను లెక్క ఫోటోలతో సార్ చూపెడతాను, ఆ కంపెనీ పేర్లు పరిస్థితులు అన్నీ చెప్తాను. ఏం పోయింది ఎందుకు నేను డాంబికాయలు? ఈ ప్రభుత్వం ఇప్పుడు డాంబికాయలకు పోదు, వాస్తవాలకు దగ్గరగా, వాస్తవ దూరం దూరం కాకుండా వాస్తవకు దగ్గరగా చేసే పని అయ్యే పనినే మాట్లాడుతుంది చేస్తాం.
మాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు సంబంధిత తేవాలి, ఏ విధంగా ప్రసంగించిన మాట ఏదైతే నిరుద్యోగ నిర్మూలన ఏదైతే ఉందో దానికి ఏ చర్యలు తీసుకోవాలి, రైతు కానీ రైతు కూలీకి కానీ ఏ విధంగా సంక్షేమం చేయాలి, అవన్నీ మాకు తెలుసు.